హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఎపిసోడ్ 1 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇక ఎపిసోడ్ 1 లో చూసాము ఏ వెపన్ ని చూసి జనరల్ రాస్ ఇంకా హ్యామర్ ఇంత ఓవర్ యాక్షన్ చేశారో అది ఇప్పుడు ఎన్మీ ఏరియాలో క్రాష్ అయిపోయి పడిపోయింది. కానీ ఆ వెపన్ ని ఒక ఇన్నోసెంట్ సోల్జర్ ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సోల్జర్ ప్రాణాలు ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఆ ఒక్క సోల్జర్ ని కాపాడటానికి మొత్తం ఒక ఆర్మీతో యుద్ధం చేస్తాడా? మరి ఐరన్ మ్యాన్ ఏం చేస్తాడో ఈ వీడియోలో మనం చూద్దాం. కానీ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, ఈ సిరీస్ లో ఇదే లాస్ట్ పార్ట్. ఈ వీడియోలో మనం టోనీ బిగ్గెస్ట్ లాస్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఇంకా మీరు ముందు 2 పార్ట్స్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, చూడండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ స్టోరీ మళ్ళీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టోనీ కాస్త పెద్దవాడయ్యాడు, అలానే తన ఫాదర్ కి అతనికి మధ్యలో గ్యాప్ పెద్దగా అయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా మారిందంటే టోనీ తన ఫాదర్ మాటల్ని కూడా పట్టించుకోవట్లేదు. ఒకసారి టోనీ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు హవర్ స్టార్క్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు, చూడు బాబు, నేను ఒక్కనే ఇంకా బతుకున్నాను నీ ఫ్యూచర్ గురించి ఆలోచించటానికి, నువ్వు ఇప్పుడే చెప్పు నువ్వు నాతో వస్తావా రావా. అప్పుడు టోనీ చెప్తాడు, ఏంటి డాడ్, యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చి 11 అవర్సే అయ్యింది, నా కోసం వెయిట్ చేయలేరా? అప్పుడు హోబర్ స్టాక్ చెప్తాడు, 11 అవర్స్ చాలా ఎక్కువ టోనీ, నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు చెప్పు నేను ఎందుకన్నా నిన్ను స్కూల్ నుంచి యూనివర్సిటీకి పంపాను. అప్పుడు టోనీ చెప్తాడు, డాడ్ గట్టిగా ఊపిరి పీల్చుకోండి, కూల్గా ఉండండి, నేను 11 అవర్స్ బిజీగా ఉండాలని అనుకోవట్లేదు. అప్పుడు వెనకాలకెళ్ళి జార్విస్ వచ్చి ఇలా అంటాడు, మిస్టర్ స్టార్క్, మీకోసం మిస్టర్ స్టార్క్ కాల్లో వెయిట్ చేస్తుంది. అప్పుడు హోగర్ స్టార్క్ అంటాడు, ఓకే జార్విస్, తనకి చెప్పు నేను ఇప్పుడే వస్తానని. అప్పుడు టోనీ చెప్తాడు, త్వరగా వెళ్ళండి డాడ్, వెళ్ళండి, మీరు మా మదర్ని ఇంతసేపు వెయిట్ చేయపేకండి, నా లైఫ్ ప్లానింగ్ తర్వాత కూడా చేసుకోవచ్చు. అప్పుడు హోగర్ స్టార్క్ వెళ్తూ ఇలా అంటాడు, టోనీ నీ లెవెల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర నేను చూడలేదు, కానీ నువ్వు ఈ విధంగా వేస్ట్ చేస్తున్నావు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను నీకు చెప్పలేదు, నేను నమ్ముతున్నాను నువ్వు ఆ అన్ని సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలని, కానీ నువ్వు ఈ విధంగా ఉంటే నువ్వు వాటిని హ్యాండిల్ చేయలేవు, ముందు నువ్వు నీ ఆలోచనలు మార్చుకోటోని. అప్పుడు హోవర్ స్టార్క్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు టోనీ ఇలా అంటాడు, హా డాడ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, కానీ ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ చనిపోయారు. అప్పుడు టోనీ చెప్తాడు, నా జీవితంలో ఈ విధంగా అవుతుందని నేను అనుకోలేదు. టోనీ అసలు నమ్మలేకపోయాడు అతని జీవితం ఇలా అవుతుందని. టోనీకి నా అనే వాళ్ళు ఎవరు లేరు, అతనికి ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, ఉన్నది ఒకడే జార్విస్, అతనితోనే ఆనందమైన బాధనైనా పంచుకునేవాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత జార్విస్ కూడా చనిపోయాడు. ఇక నెక్స్ట్ పేజ్ లో ప్రెజెంట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. హ్యామర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మీడియాలో మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవరికి తెలియదు ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు ఎన్మీ ఏరియాలో క్రాష్ అయ్యిందని. ఎప్పుడైతే సెనేటర్ స్టాండ్ కి ఈ విషయం తెలిసిందో ఒక్కసారిగా అతని మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా అయిపోయింది. అతను ఇలా అంటాడు, ఈ విధంగా మనకి జరగకూడదు, ఇక నువ్వు చెప్తున్నావు మన సోల్జర్ అక్కడ పడిపోయాడని, నీకు తెలుసు కదా మన ఆర్మీ అక్కడికి వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తుంది, మనం గానీ అక్కడ కాలు వేసామంటే బాంబ్స్ మీద బాంబ్స్ వేసి చంపేస్తారు. ఇతని మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది మిలిటరీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే భయపడతారని. ఇప్పుడు స్టంట్ ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే ఇప్పుడు జరిగింది. ఇప్పుడు పెంటాగాన్ నుంచి టోనీకి ఫోన్ వస్తుంది. ఫోన్ లో జనరల్ రాస్ టోనీకి చెప్తాడు, మిస్టర్ స్టార్క్, మాకిక్కడ కొంచెం ప్రాబ్లం అయింది, ఈ విషయం గురించి మీకు చెప్పవలసిన అవసరం వచ్చింది, మాలో ఒక పైలట్ హ్యామర్ వేస్ట్ టెక్నాలజీతో కొంగోలో పడిపోయాడు, మాకు ఆ లొకేషన్ కోఆర్డినేట్స్ గురించి తెలిసింది, కానీ నీకు తెలుసుగా స్టార్క్, ఆ చోటుకి వెళ్ళాలంటే మా వాళ్ళకి ప్రమాదం అని. అప్పుడు టోనీ చెప్తాడు, జనరల్ నాకు కూడా ఈ విషయం తెలుసు, కానీ కొంగలేస్ ఆర్మీ నన్ను చూసి తట్టుకోలేరు, కానీ మీకు తెలుసు కదా లాస్ట్ టైం వాళ్ళకి నాకేమైందని. అప్పుడు జనరల్ అంటాడు, సన్, నీకు ఎన్మీస్ తో ఫైట్ చేయాల్సిన అవసరం వస్తే నేను నీకు నిన్ను డిఫెండ్ చేసుకోనికే ఫుల్ అథారిటీ ఇస్తాను, అక్కడ ఏం జరిగినా కానీ అది నా మీదనే వేసుకుంటాను. అప్పుడు టోనీ చెప్తాడు, సరే జనరల్ అర్థమైపోయింది, నాకు లొకేషన్ ని సెండ్ చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. తర్వాత పెంటగాన్ నుంచి కాల్ కట్ అవుతుంది. అప్పుడు టోనీ పేపర్ తో అంటాడు, పెప్పర్ నాకు చాలా నవ్వొచ్చింది, జనరల్ నన్ను సన్ అని పిలిచాడు. అప్పుడు పెప్పర్ అంటుంది, అదేం కాదు టోనీ, అతను నీకు అబద్ధాలు చెప్పాడు టోనీ, అతను నిన్ను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు టోనీ చెప్తాడు, పేపర్ ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అందులో ఐరన్ మ్యాన్ కూడా ఒకడు,
ఇక పనికి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది మిస్ పాట్స్. తర్వాత టోనీ కొంగో వైపుకి వెళ్తాడు. మరోవైపు జనరల్ రాస్ ఆ పైలట్ ని కాపాడనీకి చాలా ట్రై చేస్తున్నాడు. అప్పుడు అతను చెప్తాడు, డామ్ ఇట్, మన పైలట్ కింద బతుకున్నాడో లేదో కూడా మనకి తెలియదు. చూడు, ఆ పైలట్ ని కాపాడే ముందు ఈ ఎయిర్క్రాఫ్ట్ ని స్ట్రెల్త్ 3కి పంపు. పొరపాటుగా కిందున్న వాళ్ళకి ఒక యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ మీద తిరుగుతుందని తెలిసిందంటే మనల్ని పేల్చి పారేస్తారు. హ్యామర్, ఇదంతా నీ వల్లనే అయ్యింది, నీ వేస్ట్ టెక్నాలజీ ఎందుకు పనికిరాదు. అప్పుడు హ్యామర్ చెప్తాడు, జనరల్, నేను అది సరిగ్గానే చేశాను, కానీ నాకు తెలియదు అది ఎందుకని క్రాష్ అయిపోయిందో. అప్పుడు జనరల్ అంటాడు, ఇక నీ నోరు మూసుకో, నువ్వెందుకు పనికిరావు, చూస్తుంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని పిలవాలేమో. ఇక అతను ఏదైనా చెప్దామనే లోపలనే అక్కడున్న ఒక సోల్జర్ చెప్తాడు, జనరల్, రేడార్ సెన్స్ లో ఏదో స్పీడ్ గా మన వైపు వస్తుంది, చూస్తుంటే ఒక మనిషి లాగా ఉన్నాడు. అప్పుడు రోజ్ కి అర్థమైపోయింది ఇది ఐరన్ మ్యాన్ అని. అప్పుడు జనరల్ అంటాడు, సోల్జర్, టాస్క్ ఫోర్స్ ని పిలవకు, నేను చూస్తాను స్టార్క్, నువ్వు ఇక్కడ ఏం చేస్తావో. కింద కొంగోలేస్ ఆర్మీ ఆ పైలట్ ని కొడుతున్నారు, కానీ అక్కడికి ఐరన్ మ్యాన్ వస్తాడు. అతన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఇతనే ఐరన్ మ్యాన్ రా, చంపేయండి రా వీన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఐరన్ మ్యాన్ మీద ఫైర్ చేస్తారు. అప్పుడు టోనీ చెప్తాడు, జనరల్ థండర్ వీళ్ళని చంపడానికి నన్ను ఇక్కడికి పంపాడు, కానీ నాకు ఇదంతా చేయటానికి సమయం లేదు, ఎందుకంటే నేను లేట్ చేస్తే ఈ పైలట్ చనిపోతాడు. అందుకనే ఐరన్ మ్యాన్ ఏం ఆలోచించకుండా ఆ పైలట్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాస్ అంటాడు, స్టార్క్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నువ్వు వాళ్ళని చంపాలి. అప్పుడు టోనీ చెప్తాడు, నాకు తెలుసు జనరల్, మీ అందరినూ మీ వెపన్ గా మారాలని అనుకుంటున్నారు కదా, కానీ నేను ఎవరికి పనోని కాదు. జనరల్, ఈ మాటని నీ మైండ్ లో ఫిక్స్ చేసుకో. 3 అవర్స్ తర్వాత టోనీ యుఎస్ ఆర్మీ క్యాంప్ దగ్గరికి వస్తాడు. ఈ జిప్ లో రాస్ అక్కడికి ముందే వచ్చేసాడు. అప్పుడు టోనీ చెప్తాడు, జనరల్, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఈ పైలట్ కి ఇప్పుడే మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, కాబట్టి ప్లీజ్ పక్కకి జరగండి. తర్వాత టోనీ ఆ పైలట్ ని మెడికల్ టీమ్ కి ఇచ్చేస్తాడు. అప్పుడు వెంటనే జనరల్ ఇలా అంటాడు, స్టార్క్, నువ్వు వాళ్ళ మీద ఫైర్ చేయాల్సింది, నువ్వు నా ఆర్డర్స్ ని వినలేదా, ఎవరైనా అమెరికా మీద అటాక్ చేస్తే వాళ్ళ సంగతి తెలిసేవాడిని, కానీ నువ్వు అక్కడ ఏమీ చేయలేదు. అప్పుడు టోనీ చెప్తాడు, నీ నోరు అదుపులో పెట్టుకో జనరల్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా, ఇక నీ జాతకం గురించి తెలుసుకుంటే ఇలా ఉంటుంది, నీ బయోడేటా ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది, జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది, కానీ నువ్వు ఇన్నోసెంట్ పీపుల్ ని బాధ పెడుతున్నావు, ఇది తప్పు, ఒకవేళ నువ్వు మళ్ళీ ఈ విధంగా చేసావంటే దీనికి శిక్ష నువ్వే అనుభవిస్తావు, మీతో మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది జనరల్, ఇక నేను వెళ్తున్నాను. అలానే ఇంకోటి గుర్తు పెట్టుకో, ఏ ప్లేస్ లోనైతే నీ ఆర్డర్స్ చెల్లుతాయో అక్కడనే పడుండు. అప్పుడు టోనీ వెళ్ళిపోతాడు. సేమ్ అదే టైంలో ఒక సీక్రెట్ బేస్ లో ఒక వ్యక్తి ఇలా అంటాడు, మిషన్ కంప్లీట్ అయిందా. అప్పుడు కోల్సన్ చెప్తాడు, హా, అవును కంప్లీట్ అయింది, కానీ ఈసారి జనరల్ ఎలాంటి స్పెషల్ ఫోర్స్ ని పిలవలేదు, ఎందుకంటే టోనీ స్టార్క్ కేపబిలిటీని చెక్ చేయడానికి, కానీ టోనీ స్టార్క్ ఈసారి ఎవరిని చంపలేదు, నాకు తెలిసి అతనికి అర్థమైంది అనుకుంటా ఈ ప్రపంచంలో అతని రోల్ ఎక్కడ ఉంటుందని. అప్పుడు వెనకాల నుంచి నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, లేదు కోల్సన్, ఇది కేవలం ఒక స్టార్టింగ్ మాత్రమే, మనం ఇప్పుడు కూడా ఒక కన్ను అతని మీద వేసి ఉంచాలి. ఫ్రెండ్స్, ఇక ఈ స్టోరీ ఇక్కడనే ఎండ్ అవుతుంది, దీని తర్వాత స్టోరీ ఐరన్ మ్యాన్ 2 లో స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీరు ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీరు ఈ వీడియోకి కామెంట్ రాయండి, నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని ఐరన్ మ్యాన్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ మధు. Still hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall.